ఎదికి అసాధ్యం, ఏం సాధించలేవు అని కాబట్టి పేర్లను. అంతేకాదు ఆ పేర్లని ఎలా అనాలో తెలుసా? అది అంటూ ఉంటే శాంతినిస్తుంది ఆ నామం. అందుకే అన్నీ విడిచిపెట్టి ఏకాంతంలో కూర్చుని అమ్మనామాలు అనుకుంటూ జపించేవాడు ఇంద్రుడి కంటే గొప్పవాడయ్యా అన్నాడు. ఎందుకు ఇంద్రుడు పెద్ద భోగాల్లో ఉన్నాడు అన్నారు. వాడికి ఈ భోగం ఎక్కడొస్తుంది? ఏమిటి భోగం? ఏ నామ శాంతిం పరమం వహంతో నామాని సీతాచల పుత్రికాయా. పర్వతరాజు కుమార్తె యొక్క పేర్లని సంకీర్తయంతో విజనే వసంతి. ఏకాంతంలోనూ, ఏకాంతంలో భగవద్ అనుభవం బాగా లభిస్తుంది. అక్కడికి వెళితే జయంత తాతాదపితే జయంతి. జయంతి అంటే మించిపోవడం అండి. జయంతుడి తండ్రిని కూడా మించిపోతాడు వాడు అన్నాడు. జయంతుడి తండ్రి అంటే ఇంద్రుడు, ఇంద్రుడు గురిపే జయంతుడు. ఎంత బాగా ఉన్నది అంటే స్వర్గాది భోగములు కూడా అమ్మనామస్మరణ ముందు దిగదుడిపే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అది చెప్పారు. అందుకు అమ్మనామాల్ని బాగా తలంచుకుని ధన్యులవ్వాలి అని చెప్తూ నేను అన్ని శాస్త్రాలు చదివి నా అనుభవంతో చెప్తున్న మాట అంటున్నారు ఎవరు? గణపతి మంత్రి. ఆయన చెప్తే నమ్మాల్సిందే, ఎందుకంటే మీరు నేను కూడా చదవలేని శాస్త్రాలు చదివాడు, అనుష్ఠానం చేశారు, సిద్ధిని పొందారు ఆ మహాత్ములు. అందుకు ఆయన చెప్పే మాట, రహస్యతంత్రాన్ని వివిచ్య దూరం వ్యాజం విముచ్య ప్రవదామి సారం. సర్వశాస్త్రములు వాటి రహస్యాలతో కూడా నేను పరిశీలనాత్మకంగా చదివాను, కపటం లేకుండా దాని సారం ఒక్కటే చెప్తున్నాను, అన్నిటి సారం ఒక్కటే. అదేమిటంటే నామైవ కామారి పురంధ్రికాయా సిద్ధేర్ నిదానం నఖం న మఖో న దానం. అన్ని సిద్ధులకి నిదానము ఆ కామారి భార్య యొక్క నామము అన్నారు ఇక్కడ. అదే సర్వశాస్త్రముల సారంగా నేను చెప్తున్న మాట. అందుకని యజ్ఞదానాలతో తరించుదామనుకోవద్దు, కర్మలంపటత్వాన్ని పెంచుతాయి తప్ప అమ్మనామాలు అలా పలకండి అంటూ తర్వాత ఒక స్తబకం మొత్తం కూడా అమ్మ పాదముల్ని విశేషంగా వర్ణించారు. దానికి వెళ్ళబోయే ముందు మంత్రజపానికి సంబంధించిన కొన్ని విశేషములు. మనస్సును అర్పించిన వారి యందు అనుగ్రహ రూపంతో వారి సమస్త భారము నువ్వు వహిస్తావు. మనస్సును అర్పించడం అది చేతకపోతే ఇచ్చేయాలి. మనస్సును అర్పించడం అది ఇది మాత్రం చేతనవుతుందా? ఇక్కడ మూడు మార్గములు చెప్తున్నారు, మూడు ఉత్కృష్టములే, మూడు మనకు పరమమునందు మోక్షాన్ని ఇస్తాయి. అందు మూడింట్లో మొదటిది విశోధన. నిరంతర విచారణ వల్ల శుద్ధమైన చిత్తాన్ని అమ్మ అనుగ్రహించి జ్ఞానరూపంలో చూపిస్తున్నది. మనోర్పణే అహంకారాలన్నీ అర్పించే మనస్సుని అమ్మ పాదాలకు అర్పించే వాడి యందు ప్రసీదసి, వాడి పట్ల కూడా కృప చూపించి అనుగ్రహిస్తున్నది. జపేన మంత్రస్య శుభస్య. అమ్మవారు ఏదో ఒక మంత్రాన్ని సద్గురువు ద్వారా పొంది అమ్మవారి మంత్రములు శుభములే, ఆ శుభమైన మంత్రాన్ని బాగా పెంచుకుని చేస్తూ ఉంటే వాడి శరీరము లోపల నువ్వు ఆవిర్భవిస్తావమ్మా. అంటే అదేనా చేయాలి, జపము, మనస్సును అర్పించడము, విచారణ చేయడం, మూడు కలిపి చేయడమేనా చేస్తూ ఉండాలి, ఇదేనా చేయాలి. జపం యొక్క ప్రభావం ఏంటంటే నీలో ఆ శక్తి ప్రబుద్ధమవుతుంది. నువ్వు జపించే మంత్రం అమ్మ రూపం కదా, అది నీలో తిరుగుతోంది అంటే తిరగ్గా 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 జ్వాల పుట్టినట్లు లోపల అమ్మ ఉద్భవిస్తున్నది. అది నిరంతరం చేయి అంతర్నిరంతరమని ధనమేధమానే, అది మంత్రం యొక్క విశేషం. అయితే ఇక్కడ మంత్రములు రెండు విధములు, వేదమంత్రములు తంత్రమంత్రము. వేదమంత్రములు ప్రధానంగా మనకి మనస్సు యొక్క శక్తిని పెంచుతుంది, మన ప్రభావాన్ని వృద్ధి చెందిస్తుంది. ఎందుకంటే అర్థవంతంగా ఉంటాయి కదా, కనుక మీకు అర్థమై భావంలోకి వెళుతుంది కనుక అది మనస్సు అందుకుంటుంది. కానీ తంత్రమంత్రములు ప్రాణముని ప్రాణ తేజస్సును వృద్ధి చేయిస్తాయి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నాదస్వరూపం కదండి, నాదము ప్రాణం. మన నేను చెప్పుకున్న వైదిక మంత్రే భావవతి, తాంత్రిక మంత్రే నాదవతి. అందుకు మన ప్రతాపశ్చ భవత్య సంశయం ప్రవర్తనం వైదిక మంత్ర చింతనం. ప్రశస్యతే ప్రాణమహప్రదీపనే దయాన్వితే తాంత్రిక మంత్రసేవిత అని చెప్పారు. అందుకే యుగంలో ప్రధానంగా తాంత్రిక మంత్రములు శ్రేష్టము, ఇది చూడండి. అందుకే ఒక మహానుభావుడు వైదిక మంత్రములు తాంత్రిక మంత్రములు ఉభయంలో సిద్ధి పొందుతూ గృహస్థాశ్రమంలో అంత గొప్ప యోగి లేడు అని కీర్తి పొందిన ఒక మహాత్ముడు, ఆయన ప్రక్కనే అమ్మవారు అందరికీ దర్శనం అయ్యేలా ఉన్నటువంటి మహాత్ముడు, తన మరణ అనంతరం కూడా తన జ్వాలలోంచి అమ్మవారి యొక్క తేజస్సును అందరికీ చూపించిన మహాత్ముడు, ఆయన చెప్పిన వాడు మీకు చెప్తున్నాను ఇక్కడ. వారి పేరు చందోలు శాస్త్రి గారుగా ప్రసిద్ధి చెందిన తాడేపల్లి రఘునారాయణ శాస్త్రి గారు, ప్రాతస్మరణీయులు. ఆ మహాత్ములకు మాట చెప్పారు, నాయన కలియుగంలో వేదమంత్రం సిద్ధింపు చేసుకోవడం మహాకష్టం అన్నారు, ఎందుకంటే దానికి తగ్గ దేశకాల పరిస్థితులు అనుకూలించవు, అలాగని సిద్ధించవని నేను చెప్పను, మహాకష్టం అన్నారు, దానికి తగ్గ శౌచాద ఆచారములు లేవు. అందుకే తంత్రము శరణ్యమైంది, వేద సమ్మతమైన తంత్రము శరణ్యమైంది. తంత్రం అంటే తక్కువేమీ కాదు, వేదానికి తీసిపోదు, ఇది నిగమం ఆగమం. అందుకే అమ్మవారు ఒక మాట అంటారు, దేవీ పురాణంలో వస్తుంది, నిగమాగమాలు నా రెండు చేతులు, ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోకపోతే వాడిని చేయి జారిపోతాడని.
ఎంత గొప్ప మాట అన్నది. అందుకు ఇక్కడ తవాంబికే తాంత్రిక మంత్రం ఉత్తమం, తాంత్రిక మంత్రం గొప్పది, అది స్తవాతిగం స్తోత్రముల కంటే గొప్పది అన్నాడు. అంటే స్తోత్రం మానేయమని కాదు ఇక్కడ అర్థం, స్తోత్రము దానికి అంగం అవుతుంది, అప్పుడు మంత్రానికి అంగం అవుతుంది స్తోత్రం. అందుకే పూజా కోటి సమం అని చెప్పి స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం అని మనకు చెప్పారు కదా. అందుకే ఇక్కడ తవాతిగం యక్ కనకాంగి సేవితే ఎలా ఉంటుంది అంటే, జపం చేసేవాడి స్థితి విచిత్ర యంత్రాదివ వైద్యుతం మహస్తతో వినిర్యద్ భువనం విగాహతే, ఒక మహాయంత్రంలోంచి విద్యుచ్ఛక్తి పుట్టినట్లుగా జపపరాయణంలోంచి నువ్వు ఉద్భవిస్తావమ్మా అని అక్కడ చెప్పాడు. జపానికి అంత శక్తి ఉన్నది. మంత్రం యొక్క వైశిష్ట్యం ఈ విధంగా బోధిస్తూ నతశ్చ చేతే వికృతేర్ వశే భవేత్, మంత్రజపం వల్ల ప్రయోజనం ఏమిటో చెప్తున్నారు. ఆ ప్రయోజనాల కోసం జపం చేయాలి. ఒకటి, మహామంత్రాన్ని ఉపాసించేవాడికి మనస్సు క్రమక్రమంగా వికారాలని జయించుతుంది, మనోవికారాలు దూరమవుతాయి. రెండవది, వాడి దృష్టి విషయములపై ఆకర్షింపబడదు. మూడవది, క్రమంగా మంత్ర తేజస్సు వల్ల రోగాలు పీడించవు. ఇది గుర్తుపెట్టుకోండి, సరి అయిన పద్ధతులు అనుష్ఠానం చేసిన వాడు మాత్రం భీకరమైన రోగాలతో పోడు. ఇది ఉన్నది ప్రత్యేకం. మరీ ఎవరికో కొందరు చరిత్ర కనబడితే మహాప్రారంధములైతే ఉండొచ్చు, అది వాళ్ళు అనుభవించి వదిలేస్తారు, కానీ ఇటువంటి ఉండవు. అందుకే గురువు దగ్గర మంత్రం పొందిన వాళ్ళు గురుభక్తితో దైవభక్తితో నిరంతరం అనుష్ఠిస్తే వాళ్ళకి ఎటువంటి స్థితి శరీరంలో ఉద్భవం అవుతుందో చూపిస్తున్నారు ఇక్కడ. నతశ్చ రోగైరపకృక్ష్యతే వపుహు సవిత్రియస్తే భజతే మహామనుం. ఇది మంత్రం యొక్క విశేషం. దీని గురించి చాలా వివరించారు మంత్రముల గురించి, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత చెప్పాలో నేను చెప్తూ ఇక్కడ అమ్మవారి యొక్క పాదకమలాలను ఆశ్రయించాలని బోధిస్తున్నారు. ఇక్కడ నేను స్తబకం సంఖ్య కూడా చెప్తాను, ఉమాశాస్త్రం పట్టుకునేనా ఇది పారాయణ చేయండి. పంచత్రింశ స్తబకం అంటే 35వ స్తబకం, ఇది చాలా విశేషం. ఇది ఇందులో ఒక శ్లోకమే మనం చెప్పుకున్నాం మొదటి రోజున. ఇది చెప్పగానే ఈయన్ని హింసించాలని వచ్చిన వాడు వెంటనే శరీర పోయినదేని, అంత శక్తిమంతమైనది ఉంది. కనుక ఎవరిని పోగొడదామా అని చదవద్దు. ఇందులో సర్వానుగ్రహములు ఇవ్వగలిగే శక్తులు చాలా ఉన్నాయి, కానీ ఇందులో చెప్తున్న విశేషములు మాత్రం సామాన్యములు కావు. వారయతి ఘోరతర పాతక సమూహం వర్ధయతి ధర్మమపి శర్మకరమంతే కింకర జనస్య కిమావగతి భవ్యం శంకరపురం ధృతవ పాద పరిచర్య. ఈ శ్లోకములు గమనంలోకి అద్భుతమైన శక్తి ఉందండి, అది అనుభవించవలసిందే. శ్లోకం శ్లోకంగా చదువుకోవాల్సింది, ఇందులో అంత శక్తి ఉన్నది. దీని భావం ఏంటంటే అమ్మా నీ చరణాలని సేవించడం, ఇందాక పదం అన్నాం ఇప్పుడు పాదం అంటున్నాం, అందుకే రెండు చెప్పడం కోసం. చరణాలను సేవించిన వారికి వారయతి ఘోరతర పాతక సమూహం, అమ్మ పాదాలు ఒక్కసారి తలంచి ఆశ్రయిస్తే వాడి పాతకములన్నీ నశిస్తున్నాయి. అంతేకాదు వర్ధయతి ధర్మపి శర్మకరం అంతే, వాడికి ధర్మబుద్ధి ధర్మాచరణ రెండు లభిస్తాయి, సదాచారం అనబడేది సిద్ధిస్తున్నది. కింకర జనశ్చన కిమ ఆవహతి భవ్యం, ఒకటేంటమ్మా ఏ శుభం కలగదు చెప్పు నీ పాదాలు ఆశ్రయించిన వాడికి అంటే అన్ని శుభాలు కలుగుతాయి.